ఢిల్లీ సరిహద్దుల్లో టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. రైతుల ప్రధాన డిమాండ్లను కేంద్రం అంగీకరించకపోవడంతో హస్తినా వేదికగా రైతులు కదం తక్కేందుకు సిద్దమయ్యారు. చలో ఢిల్లీ పేరుతో ఇవాళ భారీ స్థాయిలో ఆందోళన చేపట్టేందుకు రంగం సిద్దం చేసుకున్నారు. పంజాబ్ హర్యానా ఉత్తరప్రదేశ్ సహా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో రైతన్నలు ఇప్పటికే దేశ రాజధాని దిశగా కదిలారు. రైతుల చలో ఢిల్లీ నిరసన కార్యక్రమంతో హస్తినలో హై అలర్ట్ ను ప్రకటించారు. సరిహద్దులను పోలీసులు గుప్పిట్లోకి తీసుకున్నారు. సింఘు గాజీపూర్ టిక్రీ సరిహద్దుల్లో భారీగా బలగాలను మోహరించారు. అంబాలా జింద్ ఫతేహాబాద్ జిల్లాలో పంజాబ్ హర్యానా సరిహద్దులను ఇప్పటికే అధికారులు మూసేశారు. రహదారులపై బహుళ అంచెల్లో బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం న్యూఢిల్లీ నుంచి మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి. ఎస్, రైతులు మరోసారి ఉద్యమిస్తున్నారు. పంజాబ్ నుంచి ఢిల్లీ వైపుకి ఢిల్లీ చలో నిరసన కార్యక్రమానికి బయలుదేరారు. 2500 ట్రాక్టర్లతో వేలాది మంది రైతులు ప్రస్తుతం ఢిల్లీ వైపుకు వస్తున్నారు. ముఖ్యంగా వ్యవసాయ చట్టాల రద్దు సందర్భంగా కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీల్ని నెరవేర్చాలన్నది వారి ప్రధాన డిమాండ్. ఇందులో భాగంగా ఎంఎస్ స్వామినాథన్ సిఫార్సులకు అనుగుణంగా అన్ని పంటలకు మద్దతు ధరకు సంబంధించి చట్టం తీసుకురావాలి అన్న ప్రధాన డిమాండ్. అలాగే రైతులకు రుణమాఫీ చేయాలన్నది మరొక ప్రధాన డిమాండ్. అలాగే 2013 భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం, ముఖ్యంగా 4 రెట్ల నష్టపరిహారం ఇవ్వాలన్నది మరొక ప్రధాన డిమాండ్గా ఉంది. ఈ విధంగా 10 డిమాండ్లతో రైతులు ముఖ్యంగా ఈ ఢిల్లీకి ముఖ్యంగా ఢిల్లీ చలో నిరసన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం నేను ఢిల్లీ యూపీ సరిహద్దు ప్రాంతం వద్ద ఉన్నాను. ఘాజీపూర్ సరిహద్దు ఇది. ఈ ముఖ్యంగా ఢిల్లీకి చుట్టుపక్కల ఉన్న అన్ని సరిహద్దులు ముఖ్యంగా ఢిల్లీకి యూపీ అలాగే హర్యానా సరిహద్దు రాష్ట్రాలుగా ఉన్నాయి. సో ప్రస్తుతం ఢిల్లీ యూపీ సరిహద్దులు ఘాజీపూర్ సింఘు టిక్రీ ఈ సరిహద్దుల వద్ద ముఖ్యంగా ఒక యుద్ధ వాతావరణం అన్ని తలపించే విధంగా పరిస్థితులు ఉన్నాయని చెప్పొచ్చు. ఒక అంతర్జాతీయ సరిహద్దు వద్ద భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో ఏ విధంగా అయితే భద్రతా బలగాలను మోహరిస్తారో ఆ తరహాలో ముఖ్యంగా బ్యారిగేడ్లను సిమెంట్ దిమ్మలను ఇనుప కంచెలను అలాగే ముళ్ళ కంచెలను ఈ విధంగా ముఖ్యంగా ట్రాక్టర్లను అడ్డుకునేందుకు కావలసిన సామాగ్రి మొత్తాన్ని కూడా జాతీయ రహదారులపైన ప్రస్తుతం ఇది ఢిల్లీ మీరట్ ఎక్స్ప్రెస్ హైవే. ఈ హైవేని పూర్తి స్థాయిలో ముఖ్యంగా పోలీసులు భద్రతా బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. సెంట్రల్ ఢిల్లీకి అనుసంధానించే అన్ని మార్గాల్లో కూడా భారీగా భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. వజ్ర వాహనాలు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సంబంధించిన టియర్ గ్యాస్ కు సంబంధించిన వాహనాలు అలాగే వాటర్ క్యానన్స్ వీటన్నింటినీ కూడా ఢిల్లీ సరిహద్దుల్లో మోహరించడం జరిగింది. ఢిల్లీలోకి రైతుల్ని రానియకుండా ట్రాక్టర్లతో అడ్డుకునేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. అయితే మా పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి సరికాదు. మేము శాంతియుతంగా నిరసన తెలిపేందుకు ఢిల్లీ వస్తున్నాం. ఏదో ఉగ్రవాదులను చూసినట్లుగా మమ్మల్ని చూస్తున్నారంటూ కేంద్రం తీరుని అలాగే భద్రతా బలగాల వ్యవహార శైలిని పూర్తిగా రైతు సంఘాలు ఖండిస్తున్న పరిస్థితి. అలాగే ఢిల్లీ ప్రభుత్వం కూడా రైతులకు బాసటగా నిలిచింది. భవానా స్టేడియాన్ని జైలుగా మార్చేందుకు కేంద్ర హోంశాఖ పంపిన ప్రతిపాదనను ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం తిరస్కరించడం జరిగింది. ముఖ్యంగా ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి ఆందోళన చేసే హక్కు ఉంటుంది. రైతుల డిమాండ్లు సమంజసమైనవి, వారికి నిరసన చేసే హక్కు ఉందంటూ ఢిల్లీ హోంమంత్రి కైలాష్ గెహ్లాట్ కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనని భవానా స్టేడియంని జైలుగా మార్చేందుకు తాత్కాలిక జైలుగా మార్చేందుకు అనుమతి ఇవ్వాలని చెప్పి కోరిన అనుమతిని సైతం తిరస్కరించడం జరిగింది. ప్రస్తుతం ఢిల్లీలో సెంట్రల్ ఢిల్లీలో మెట్రో స్టేషన్ వద్ద ఆంక్షలు కొనసాగుతున్నాయి. 144 సెక్షన్ కొనసాగుతుంది. అలాగే ఈ ముఖ్యంగా ఢిల్లీలో ముఖ్యంగా ఇండియా గేట్ అలాగే ప్రధానమంత్రి నివాసం పార్లమెంటు వీటన్నిటి ప్రాంతాల వద్ద కూడా భారీ భద్రతను ప్రస్తుతం ఏర్పాటు చేశారు. శత్రు దుర్భేద్యంగా ఢిల్లీని అయితే ముఖ్యంగా ఈ రైతుల ఆందోళన గతంలో వ్యవసాయ చట్టాల రద్దు సందర్భంగా రైతులు ట్రాక్టర్లతో సెంట్రల్ ఢిల్లీలో ఎర్రకోట వద్ద వరకు వెళ్లి నిరసన తెలిపారు. మళ్ళీ ఆ తరహా పరిస్థితులు తలెత్తకుండా ఉండేందుకు అన్ని రకాల ముందస్తు చర్యలను కూడా తీసుకుంటున్నారు. అలాగే వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్ ముండా కూడా స్పందించారు. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలి, ఈ రైతులు కోరుతున్న డిమాండ్లు అనేవి రాష్ట్రాలకు సంబంధించినవి, రాష్ట్ర ప్రభుత్వాలతో కూడా మేము చర్చలు జరపాల్సి ఉంది, సో కొంత సమయం కావాలి, ఆ సమయం ఇవ్వాలని చెప్పి కూడా రైతు సంఘాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి విజ్ఞప్తి చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ గోపి.